రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బందర్ లో వైసీపీ జెండా ఎగురుతుందా? పాలిటిక్స్ లో ఉండాల్సింది ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. వైసీపీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు కూటమి జెండా ఎగురుతుందా? మీ తండ్రి గారు అనేటువంటి పేరుని నాన్నగారిని బ్లాక్ మెయిల్ చేసి 2024లో మీరు బీఫామ్ తెచ్చుకున్నారా? ప్రతి ఒక్కరికి కెమెరా ముందు చెప్పాల్సిన అవసరం లేదు. కాపుల ఓట్లన్నీ మీకు పడతాయని నమ్మకం ఉందా? ఆ లెక్కలు ఏమన్నా ఉన్నాయా? పడతాయా? అసలు మన నిన్న ఓట్లు వచ్చినాయి రేపు కలిపేద్దాం అనేది కాదు కదా రాజకీయాలు. అంటే కాపు సామాజిక వర్గం అన్నారు, మేమేంటి కాపు సామాజిక వర్గం కాదు. నేను చంద్రబాబును మోస్తాను, చంద్రబాబును ఎత్తుకుంటాను. 2019 నుంచే మీరు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఈ స్థాయికి వచ్చారు అనేటువంటిది ఇన్సైడ్ టాక్. నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఎక్కడిది మీకు ఆ ధైర్యం? ఏంటా మీ రాజకీయ వ్యూహం? మా నాయకుడు ఇచ్చిన ధైర్యం అండి. ఎలా ఎగురుతుందో చూస్తామని మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అంటున్నారు. ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? నాకంటే వయసులో పెద్ద ఆయన, ఇంతకుముందు మంత్రిగా చేసి నాకు ఇప్పుడు పోటీగా నుంచిన్న ఆయన బందర్కి ఏం చేశాడు? ప్రజాదరణ ఈ ఆప్యాయత మొత్తం అంతా కూడా రేపు ఓట్ బ్యాంక్ గా తరులుతుంది, ఓట్లుగా మీ వైపు మళ్ళుతుంది అనుకుంటే నమ్మకం ఉందా? అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, జనాలతో ఉన్న బంధం మాత్రం ఎప్పటికీ. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మొత్తం అంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉంది. అంటే గ్రౌండ్ అంటే ఎక్కడండి? కరకట్ మీద గ్రౌండ్. ఏ మొహం చూపించుకొని మీరు యువత దగ్గరికి ఎలా వెళ్తున్నారు? అసలు మీరు ఎలా వెళ్ళగలరు? ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్లో వచ్చిన వాళ్ళు యంగ్స్టర్స్ కదా, వాళ్ళు మెరిట్ బట్టి ఎగ్జామ్ రాయలేదా? పేర్ని కిట్టు బందర్లో ఉన్నటువంటి అరాచక శక్తులకి లీడర్ అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు, చాలా దారుణంగా ఆరోపిస్తున్నారు. అంటే నాతో తిరిగినోడు ప్రతి ఒక్కడు అరాచకం చేసేవాళ్ళు, ఆయనతో తిరిగే ప్రతి ఒక్కడు స్వామీజీలు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే పనిగా పెట్టుకున్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నువ్వు అర్హుడివి, నీకు న్యాయం చేశావని చూపించగలుగుతున్నావు అంటే మా నాయకుడు ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన విధానమే ఈరోజు మాకు ఇచ్చే ధైర్యం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. రాజకీయ వారసత్వం ఉంది, ఉరకలెత్తుతున్నటువంటి యువరక్తం ఉంది, అయినా సరే ఉద్దండులు తలపడుతున్నటువంటి ఈ రాజకీయ క్షేత్రంలో నిలబడాలంటే, సవాల్ విసాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి? ఆ గుండెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శరీరానికి రాజకీయ నాయకులని సవాల్ చేసేటువంటి సత్తా ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు రాజకీయ విశ్లేషకులను నివ్వెరపరుస్తున్నటువంటి అంశం ఇదే. అందుకే కౌన్ బనేగా బందర్ బాద్షా, ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు రాజకీయ విశ్లేషకులని దిగ్గజాలని నివ్వెరపరుస్తోంది. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బందర్లో వైసీపీ జెండా ఎగురుతుందా, లేకపోతే వైసీపీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు కూటమి జెండా ఎగురుతుందా, ఇదే మాట్లాడదాం. బందర్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టుతో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కిట్టు గారు నమస్తే. వెల్కమ్ టు డైల్ న్యూస్ అండ్ హాట్ సీట్. తాతగారు రాజకీయ వారసత్వం ఇచ్చారు, నాన్నగారు ధైర్యం ఇచ్చారు, దాంతోనే దూసుకెళ్ళిపోతున్నారు అప్రతిహతంగా. మండు టెండర్ని కూడా లెక్క చేయకుండా ప్రజల్ని గడప గడపకి తిరుగుతున్నారు. అందరినీ వేధిస్తున్న ప్రశ్న అలాగే నాకు కూడా సమాధానం వెతుక్కోవాల్సినటువంటి ప్రశ్న ఒకటే ఉంది. ఎక్కడిది మీకు ఆ ధైర్యం? ఏంటా మీ రాజకీయ వ్యూహం? మా నాయకుడు ఇచ్చిన ధైర్యం అండి. ఈరోజు మేము ఏ ఇంటికైనా, అంటే తెలుగుదేశం జెండా కట్టిన ఇంటికి కూడా, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే పనిగా పెట్టుకున్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నువ్వు అర్హుడివి, నీకు న్యాయం చేశావని చూపించగలుగుతున్నావు అంటే మా నాయకుడు ఎప్పుడూ రాజకీయాల్లో లేని విధంగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలను కూడా చూడకుండా ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన విధానమే ఈరోజు మాకు ఇచ్చే ధైర్యం. నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్నటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమరంలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, బందర్ నియోజకవర్గం ఒక ఎత్తు. ఎందుకంటే మీకు రాజకీయ వారసత్వం ఉంది కానీ వయసులో చాలా చిన్న మీరు. మీరు ఎలాగైనా బందర్లో మళ్ళీ వైసీపీ జెండా ఎగరవేస్తానని సవాల్ చేస్తున్నారు, ఎలా ఎగురుతుందో చూస్తామని మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అంటున్నారు. ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు?
రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఏంటండి, ఎమ్మెల్యేగా నిలబడటానికి మినిమం ఏజ్ ఎంత? 25 సంవత్సరాలు. అది దాటేస్తున్నా కదా, సో ప్యూర్లీ క్వాలిఫైడ్ కదా. ఇంకా రాజకీయాల విషయానికి వయసు విషయాలు పక్కకి తీస్తే, నాకంటే వయసులో పెద్ద ఆయన, ఇంతకుముందు మంత్రిగా చేసి నాకు ఇప్పుడు పోటీగా నుంచున్న ఆయన, బందర్కి ఏం చేశాడు 5 సంవత్సరాలండి? ఈరోజు మేము ఈ ఐదేళ్లలో ఒక 2.5 సంవత్సరాలు కరోనాకి పక్కకి తీసేస్తే, మిగిలిన 2.5 సంవత్సరాల్లో మేమేం చేసాం అనేది చూపించుకుని ఎలక్షన్కి వెళ్తాం. ఎవరు చేశారనేది ప్రజలకు తెలుసు కాబట్టి వయసు అనేది ముఖ్యం కాదు, ఎవరు మంచి చేశారనేది ముఖ్యం. ప్రజలైనా చూసేది ఏంటి, నా వయసా, నేను చేసిన మంచి, కాబట్టి నేను చేసిన మంచి నిజంగా ఉంటే జనమే నన్ను గెలిపిస్తారు, నేను మంచి చేయకపోతే జనమే నన్ను ఓడిస్తారు. కాబట్టి జనాలకు తెలుసు ఎవరు వాళ్ళ కష్టకాలంలో అందుబాటులో ఉన్నారు, ఎవరు వాళ్ళతో ఉన్నారు, ఎవరు పదవి ఉన్నప్పుడు కూడా ఎక్కడెక్కడో కాపురాలు పెట్టుకుని ఉన్నారు, ఎవరు నియోజకవర్గంలో ఉంటూ అందుబాటులో ఉన్నారని ప్రజలకు తెలుసు. కాబట్టి వయసుతో ఎప్పుడు రాజకీయం కానీ ఎలక్షన్లు కానీ జరగవు, అందుబాటులో ఉన్న లీడర్ని ఎప్పుడు జనాలు చూస్ చేసుకుంటారు. పవర్ మీ చేతిలో ఉంది కాబట్టి ప్రజలు మిన్నకుండిపోయారు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు చేసి తీరతారు, ప్రజలు మా వైపే ఉన్నారని మీ ప్రత్యర్థులు, కూటమి నేతలు బహిరంగ సభలు పెట్టిన ప్రతి ఒక్క చోట, ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతి చోట చెప్తున్నారు. కానీ మీరు చూస్తే ప్రజలు మాతోనే ఉన్నారు, మేము ప్రజలతోనే ఉన్నామంటున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపించట్లేదా మీకు, గెలుపు కానీ లేకపోయే రాబోయేటువంటి రోజులు కానీ ప్రజలు మీతో ఉన్నారా, వాళ్ళతో ఉన్నారా? అంటే మీకు ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుందేమో కానండి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చే ముందు నేను తిరగడం అంతా మీరు చూశారు. ఎస్, నాతో ఈ ఊర్లో ఎంతమంది, నేను ఆడలాగా బయట ఊరు వాళ్ళని పిలుచుకోవట్లా, వేరే ఊరు వాళ్ళని తీసుకురావట్లా, బందర్ కాని వాళ్ళని తీసుకురావట్లా, ఈ ఊరు నుంచి ఎంతమంది నాతో కదులుతున్నారు చూశారు కదా, అది మొత్తం జగన్ గారు చేసిన మంచి, ప్రతి కుటుంబానికి చేసిన మంచి, లేదా వాళ్ళకి మాతో ఉన్న బంధం బట్టి తిరుగుతున్నారు. అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, జనాలతో ఉన్న బంధం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను మిమ్మల్ని పట్టుకోవడం కూడా ఒక దశలో చాలా కష్టంగా మారింది, ఎందుకంటే మండు టెండర్ని కూడా లెక్క చేయకుండా మీరు గడప గడపకి తిరుగుతున్నారు, అంతులేని ప్రజాదరణ మీకు ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని సొంత కుటుంబ సభ్యుడి కన్నా కూడా ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇటు నో డౌట్ అబౌట్ ఇట్, ఐ అగ్రీ విత్ యూ. కానీ ఈ ప్రజాదరణ, ఈ ఆప్యాయత మొత్తం అంతా కూడా రేపు ఓట్ బ్యాంక్ గా తరులుతుంది, ఓట్లుగా మీ వైపు మళ్ళుతుంది అనుకుంటే నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే కిట్టును గెలిపించుకోవడం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన ఓటేయడం ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి చాలా అవసరం. ఎందుకంటే ఆయన విద్య వైద్యం మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు పేద ధనిక అనే వ్యత్యాసం ఎప్పుడు వస్తుంది? అందరూ పుడతాం, చావడం కామనే. కానీ వ్యత్యాసం ఎక్కడొస్తుందంటే, ధనికుడు పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఫస్టే ప్రైవేట్ స్కూల్లోనో ఒలింపియాడ్ స్కూల్లోనో వేస్తాడు, కానీ పేదవాడు మొదట గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి తర్వాత నా పిల్లలకు సరైన విద్య అందకపోతే అప్పుడు అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్ వేస్తాడు. అలాగే వైద్యం విషయంలో తీసుకుంటే, ధనికుడు ఫస్టే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు, లక్షలు విలువ చేసి వైద్యం చేయించుకుంటాడు, కానీ పేదవాడు మొదట వెళ్ళేది ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడ చేతులు ఎత్తేస్తేనే గబగబా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాడు. ఈ రెండింటిని వచ్చిన వెంటనే గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేయడం జగన్ గారు చేసింది. అది చాలదా? పేదవాడు లేదా మధ్యతరగతి వాడు, నా పిల్లలకి ఈరోజు మంచి విద్య అందుతుంది, నాకేమన్నా అయితే డబ్బు ఉన్నాడు ఎట్లా అయితే మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు, నేను కూడా అటువంటి ట్రీట్మెంట్ జగన్ గారి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నేను చేయించుకోగలనని చెప్తున్నారు. అలాగే 25 లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని ఇప్పుడు 25 లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుగా ఇచ్చారు. ఆయన ఓట్ బ్యాంక్ రాజకీయమే చేస్తే, నేను ఎలక్షన్లు అయిన తర్వాత 25 లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇస్తాను అని చెప్పొచ్చు, కానీ ఎలక్షన్ల ముందే మీ అందరూ ఈ 5 లక్షలు చాలవేమో, రోగాలు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి మీకు కూడా మంచి వైద్యం అందాలంటే దీన్ని పెంచాలని ప్రతి ఇంటికి 25 లక్షలు విలువైన ఆరోగ్యశ్రీ కార్డు అందించారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈ గ్రామం మీరు తిరిగారు కదా, 3 తరాలు 4 తరాలు సంపాదించినా కూడా 25 లక్షలు ఆస్తి విలువ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పటికి కూడా. మరి ఆ 25 లక్షలు ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏదైనా పెద్ద రోగం, వాళ్ళకి తెలియని రోగం, నోటితో పలకలేని రోగం వచ్చినా కూడా దాని ట్రీట్మెంట్ కోసం ఆస్తులు తాకట్టు పెట్టకుండా, ఎవరి వైపు అప్పు కోసం చూడకుండా, లేదా మన పరిస్థితింటే అని చావును అంగీకరించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా తీసుకెళ్ళి ఆయుష్ను పెంచుకుంటున్నారంటే అంతకుమించి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏం కావాలి? కాబట్టే కిట్టును గెలిపించుకోవడం కంటే
ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్ గారి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవడం పేద మధ్యతరగతి వర్గాలకి అంత అవసరం. అందుకే ఖచ్చితంగా తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు తిరగడం వాళ్ళు ఓటేయడం కాదు, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్టార్ క్యాంపెయినర్లుగా మారి ఒక్కొక్కళ్ళు 10-10 మంది వాళ్ళ తాత రెండు కుటుంబాలు అయితే 2 కుటుంబాలతో చేయిస్తారు. వాళ్ళు 10 కుటుంబాలతో చేయించగలిగితే 10 కుటుంబాలు, ఒక సందు మొత్తం వాళ్ళు వేయించగలిగితే సందు మొత్తం ఇస్తారు. జగన్ గారి వల్ల మాకు మంచి జరుగుతుందని నాతో తిరిగే ప్రతి ఒక్కళ్ళు స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రతి ఒక్క ఓటుని ఓట్ బ్యాంక్గా చేయించే బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటారు. బందర్ పోర్ట్ పూర్తి కాకపోతే నేను రాబోయే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి మీ నాన్నగారు పేర్ని నాని చెప్పారు. దాదాపు ఆ మాట నిలబెట్టుకున్నారు. అలాగే మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అదే మాట నిలబెట్టుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మొత్తం అంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉంది. ప్రజలు మాతోనే ఉంటారు. ఎలక్షన్ టైం, ది జడ్జ్మెంట్ డే వచ్చేటప్పటికీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి కూటమికి పట్టం కడతారు అనేటువంటిది వాళ్ళ యొక్క వాదన. మీ వాదన గెలుస్తుందా, వాళ్ళ వాదన గెలుస్తుందా? అంటే గ్రౌండ్ అంటే ఎక్కడండి? కరకట్ట మీద గ్రౌండా? ఏ గ్రౌండ్? గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటి? వీళ్ళు ఎప్పుడు జనాల్లో తిరిగారు? కరోనా కష్టకాలంలో జనాలతో తిరిగారా? పోనీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జనాలను చూస్తారా? ఓట్లు వచ్చినప్పుడు పసుపు జెండా పుచ్చుకొని పసుపు కాండ వాళ్ళు వేసుకుని తిరగడం తప్పితే ఏనాడు? అధికారంలో ఉన్నప్పుడు లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రతిపక్షంలో ఎంత కసిగా తిరిగామో ఈరోజు గడప గడప కూడా అంతే కసిగా తిరుగుతున్నాం. అంటే మాకు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేము ఎప్పుడు జనాలతోనే ఉంటాం. వాళ్ళు మాత్రం గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ ఇది ఒక మాట ఒకటి బట్టి పట్టుకొస్తారు. ఏ గ్రౌండో చెప్పరు, ఎక్కడ తిరిగారో చెప్పరు, ఎవరు మాట్లాడుతున్నారో చెప్పరు. అసలు మీ గ్రౌండ్ సంగతి తెలుసా? పోనీ మీరంత గ్రౌండ్ లెవెల్లో మీరు విపరీతంగా స్ట్రాంగ్గా ఉంటే ఒక్కొక్కళ్ళు మీరు మీరే సీఎం అవచ్చుగా. అందరూ కలిసి జగన్ గారి మీదకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ని కలుపుకుంటారు, కాసేపు కాంగ్రెస్తో పొత్తు అంటాడు, కాసేపు బీజేపీతో, పాపం పవన్ కళ్యాణ్ గారిని జనసేనతో పొత్తు అని ఇంతమందితో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? మీకు బాగా బలంగా ఉన్నాం అనిపిస్తుంది కదా. చక్కగా వెళ్ళి విడిగా పోటీ చేయొచ్చుగా, జగన్ చిత్తు చిత్తుగా ఓడిచి నువ్వు ముఖ్యమంత్రి అయిపోవచ్చుగా. ఎందుకు ఆ భయం? అంత భయపడుతున్నావు నువ్వు? అంతమందితో పొత్తు పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా లేవు. నలుగురిని కలుపుకుని వెళ్తే గానీ నీకు ఆ దమ్ము ధైర్యం లేదు జగన్ ఎదుర్కోవటానికి అని అర్థం కదా. జగన్ పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు, అతనిలో ఒక అపరిచితుడు ఉన్నాడు, అతను ఒక అరాచక శక్తి, కాబట్టే మేమంతా కలిసి వస్తున్నాము. ఇది అందరం కలిసి ఇచ్చేటువంటి మాస్టర్ స్ట్రోక్ కి జగన్ కూలిపోక తప్పదు అనేటువంటిది వాళ్ళ పొత్తులకి చెప్తున్నటువంటి రహస్యం. ఒప్పుకోరా దీన్ని? జగన్ అపరిచితుడు అంటే వీళ్ళకి అపరిచితుడు అండి. ఎందుకంటే ఎవరైతే పేదవాడు బాగు కోరుకోకుండా, పేదవాళ్ళు ఎప్పుడు పెత్తందారు కాలు కిందే ఉండాలి, పని చేసుకునేవాడు ఎప్పుడు పని చేసుకుంటానే బతకాలి, పని చేసుకునేవాడికి మంచి చదువు అందకూడదు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం రాకూడదు, మంచిగా మెడికల్ కాలేజీ కట్టకూడదు, మంచిగా పోర్ట్లు కట్టకూడదు, మంచిగా డెవలప్మెంట్ చేయకూడదు అని ప్రతి దానికి పేదలకి రాజధానిలో ఇళ్ళు పట్టాలు ఇవ్వకూడదు అని ఇటువంటి నీచపు మైండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన అపరిచితుల్లాగా కనిపిస్తాడు. కానీ ఎవరికైతే నిజంగా మా పేదవాళ్ళకి మంచి చేయాలి, మంచి విద్య అందాలి, మంచి వైద్యం అందాలి, సంక్షేమం ద్వారా మా ఇల్లుకు ఉపయోగపడాలి, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలి అని ఇటువంటి కోరికలు కనే వాళ్ళందరికీ అతను దేవుళ్ళలా కనపడతాడు. కాబట్టి వాళ్ళకి అపరిచితుల్లా కనిపిస్తున్న పెద్ద వింత ఏం లేదు. వెలువలా వచ్చాయి సంక్షేమ పథకాలు, అమ్మఒడి నుంచి వాహన మిత్ర వరకు, జగనన్న గోరు ముద్ద నుంచి ఆరోగ్యశ్రీ వరకు. నో డౌట్ ఎట్ ఆల్ పేదవాళ్ళకి, మధ్యతరగతి వీళ్ళందరికీ న్యాయం జరిగింది, న్యాయం జరగాలి కూడా. కానీ సంక్షేమ పథకాలని నమ్ముకొని ప్రజల్లోకి వెళితే ఆ ప్రజల ఆశస్సులు ఓట్లుగా మారవు అనేటువంటిది ఎందరో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి కూడా మాట. మరి ఈ సంక్షేమ పథకాలని నమ్ముకొని పోతున్నటువంటి మీరు కానీ మీ పార్టీ నేతలు కానీ భంగపడే సందర్భం వస్తుందేమో. సంక్షేమ పథకాలు ఒకటే అని ఊరికే ఆ సంక్షేమ పథకాలని మీరు హైలైట్ చేస్తున్నారండి. ఇప్పుడు మా ఊరిలో పోర్టు కడుతున్నారు, మా ఊరిలో మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ పిల్లలు చదువుకుంటున్నారు, ఫస్ట్ సెమ్ నడుస్తుంది ఆల్రెడీ, మళ్ళీ ఫిషింగ్ హార్బర్ ఒకటి ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది, అలాగే చాలా స్కూళ్ళు బాగుపడినాయి. ఇవంతా డెవలప్మెంట్ కదా, ఓన్లీ మీరు సంక్షేమం సంక్షేమం అనే చూస్తున్నారు. సంక్షేమ పథకాలు ఒకటైతే రెండు కళ్ళు, ఒకటి సంక్షేమం ఒకటి అభివృద్ధి, రెండు మా బందర్లోనే మీకు సాక్ష్యం. ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లా, మా బందర్లోనే. అసలు 2019కి ముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? కేవలం 11 మెడికల్ కాలేజీలు. ఈరోజు 17 పర్మిషన్ తెచ్చి ఈ 5 కాలంలో 5 పూర్తి చేసి ఇంకా ఇంకొక దాదాపు 12 మెడికల్ కాలేజీల దాకా ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. మరి ఇంతకంటే డెవలప్మెంట్ ఏంటి? 5 పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి, దీనికంటే డెవలప్మెంట్ ఏంటి? అలాగే ఫిషింగ్ హార్బర్లు 9 దాకా ఫిషింగ్ హార్బర్లు రెడీ చేస్తున్నారు, దీనికంటే డెవలప్మెంట్ ఏంటి? ఎవరు ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు,
ఇంతకుముందు 5 ఏళ్ళలో ఏం చేశారు, ఎవరికి ఉపయోగపడ్డారు, ఏ అంటే మీరు రైతులకు ఉపయోగపడ్డారా లేదా ఆడవాళ్ళకు ఉపయోగపడ్డారా, ఎవరికి ఉపయోగపడ్డారు, పోని యువతకు ఉపయోగపడ్డారా, ఎవరికి ఉపయోగపడ్డారు? ఇప్పుడు కూడా పోని సంక్షేమం చేయడమే తప్పు అంటున్న వాళ్ళు, ఎదురు పార్టీ వాళ్ళైతే మరి వాళ్ళు సూపర్ సిక్స్ అని ఏం చెప్పారు? వాళ్ళు చెప్పింది ఏంటి సూపర్ సిక్స్ అని చెప్పింది ఏంటి? అవి సంక్షేమ పథకాలు కదా. బూటకాలలో అబద్ధాలు చెప్పడానికి నువ్వు సంక్షేమ పథకాలు రెడీ చేసుకొచ్చావు కదా, మరి సంక్షేమ పథకాలని తప్పుపట్టిన ఎన్నాళ్ళు తప్పుపట్టిన మీరు, వాలంటీర్ని ఎన్నాళ్ళు తప్పుపట్టిన మీరు? ఈరోజు వాలంటీర్ మంచోళ్ళు వాలంటీర్ని కొనసాగిస్తామని చెప్తున్నారు, సచివాలయ వ్యవస్థను తీసేస్తామని చెప్పిన మీరు ఈరోజు సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తామని, ఈరోజు రాజకీయాలు ఎలక్షన్లు వచ్చేప్పటికి అబద్ధాలు చెప్తున్నారు. మరి ఇవన్నీ మంచి చేసి మీరు కొనసాగిస్తాకి మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఇవన్నీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, కొనసాగిస్తాకి నువ్వు వచ్చి చేయడానికి ఎందుకు అనేది మా ఆన్సర్. నాకు తెలిసి యు ఆర్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్, పైకి చాలా చిన్నవాడిగా కనిపించవచ్చేమో కానీ యు ఆర్ వెల్ మెచ్యూర్డ్, ఎంత రాజకీయం నేర్చుకోవాలో అంత రాజకీయం నేర్చుకున్నారు మీరు. సో ఇంత పరిణతి చెందారు కాబట్టి యు సే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ బీయింగ్ యాజ్ ఎ యూత్, సంక్షేమ పథకాలు కాకుండా ఈ ఉద్యోగాలు కల్పించాం, ఈ కంపెనీలు తీసుకొచ్చాం, ఇదిగో మా హయాంలో పారిశ్రామిక ప్రగతి ఈ విధంగా పరవళ్ళు తొక్కింది అని ఏ మొహం చూపించుకొని మీరు యువత దగ్గరికి ఎలా వెళ్తున్నారు, అసలు మీరు ఎలా వెళ్ళగలరు? ఒకటే మీకు ధైర్యంగా చెప్తానండి, ఈరోజు సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయి. ఇన్ని సచివాలయ ఉద్యోగాలు 142,000 దాకా సచివాలయ ఉద్యోగాలు వేశారు. మరి సచివాలయ ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళు యంగ్స్టర్స్ కదా, వాళ్ళు మెరిట్ బట్టి ఎగ్జామ్ రాయలేదా, వాళ్ళకి అలా ఉద్యోగాలు వచ్చినాయి కదా, మరి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కదా, మరి అవి ఉద్యోగాలు కదా, అవి ఉద్యోగాలే కదా. మొన్నటి వరకు ఉద్యోగాలు కాదన్నటువంటి వాళ్ళే ఒప్పుకున్నారు 150,000 ఉద్యోగాలని, ఐ యాక్సెప్ట్. కానీ టెకీలు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కానీ వైసీపీకి చాలా అగేనెస్ట్గా ఉన్నారు. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు అన్ని చోట్ల కూడా మాకు ఉద్యోగాలు లేదు, రాజధాని లేదు, రోడ్లు బాగాలేదు, వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఒక పాతికేళ్ల వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి విమర్శని చాలా బహిరంగంగానే చేస్తున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? ఒకటి సార్, ఇప్పుడు మీ పిల్లోడికి ఓ 10 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి సార్, మీ పిల్లోడికి డైరెక్ట్గా పీజీ సర్టిఫికేట్ వచ్చేస్తా? కాదు కదా, కాదు కదా, మినిమం లాజిక్ కదా. ఈరోజు మన రాష్ట్రానికి ఎన్ని సంవత్సరాలు విడిపోయిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలకే అన్ని మనకి తెలంగాణతో కంపారిటివ్గా వచ్చేసేయాలంటే ఒక రాష్ట్రం అది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది, హైదరాబాద్ అట్లా తయారవడానికి ఎన్నాళ్ళు పట్టింది అనేది కనీసం ఆలోచించాలి కదా, మనలాంటి వాళ్ళైనా ఆలోచించాలి కదా. పోనీ చదువు లేని వాళ్ళు దీని గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం పడదాం ఉంటుంది, మనలాంటి వాళ్ళు ఆలోచించాలి కదా. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది, ఎప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది అనేది ఆలోచించాలి. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేయడం వల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా. ఒకచోటే హైదరాబాద్ని ఓ పెంచేసుకుంటా రావడం వల్ల, అలాగే హైదరాబాద్ని ఇద్దరు రెండు రాష్ట్రాలు కలిపిన క్యాపిటల్గా కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తుంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చింది ఎవరు? మరి అన్నీ ఇలా చేసి ఈరోజు అది లేదు ఇది లేదు అని చెప్తే ఈరోజు మనం ఒకటొకటి నిర్మించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఎక్కడా లేని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, తద్వారా మన రాష్ట్రంలో ఎంతమంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్లో డాక్టర్లు అవుతున్నారు? మరి డాక్టర్లు పెరగడం మంచిది కదా, మన రాష్ట్రం నుంచి పిల్లలు డాక్టర్లు అవుతున్నారంటే డెవలప్మెంట్ కదా. మనకి రీసెంట్గా స్టడీస్లో కేరళను దాటి ఎడ్యుకేషన్లో మనం ముందరికి వచ్చాం, అది మంచి విషయం కదా, డెవలప్మెంట్ కదా. అంటే కేవలం బిల్డింగ్లు అయితేనే డెవలప్మెంటు, కేవలం ఎక్కడో అక్కడ పేరు పెట్టి రాజధాని పెట్టేస్తేనే డెవలప్మెంట్. ఒకటే చెప్తున్నా, 2014-19 దాకా అమరావతి రాజధాని. ఓకే, అమరావతికి ఒక 60-70 కిలోమీటర్ దూరంలో మచిలీపట్నం ఉంది. మా ఊరు ఏం అభివృద్ధి చెందింది? ఈ గ్రామమే తీసుకుందాం, రాజధాని వచ్చుంటే రాజధాని నిర్మాణం అయితే అభివృద్ధి చెందేదేమో. 5 ఏళ్ళు ఏం చేశారు రాజధానిలో? 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? ఆయనే చంద్రబాబు నాయుడు గారే, మీరు వీడియోలు తీసుకోవచ్చు కావాలంటే నేను చూపిస్తాను, ఇక్కడ రాజధాని కట్టాలంటే దాదాపు 5-6 లక్షల కోట్లు అవుతున్నారు రాజధాని నిర్మాణం చేయడానికి. మరి 5-6 లక్షల కోట్లు ఇంత ఇబ్బందిలో ఉన్న రాష్ట్రం ఒక క్యాపిటల్కి ఇన్వెస్ట్ చేయగలరు? చేస్తే మిగిలినవన్నీ ఏం చేద్దాం? సంక్షేమ పథకాలు కొన్ని పక్కన పెడదాం, మిగిలినవి ప్రజలకు మినిమం అందించాల్సిన రేషన్ కానీ, ఆరోగ్యశ్రీ మీద వాళ్ళకి ఇవ్వాల్సిన వైద్యాలు కానీ, లేదా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కానీ, ఇవన్నీ ఇవ్వద్దా? ఇవన్నీ 5 ఏళ్ళు త్యాగం చేస్తాం మేము, క్యాపిటల్ కట్టుకోండి అని ఎవరు రెడీగా వస్తారా మందులకి? కానీ రాజధాని అంశాన్ని పక్కన పెట్టేయటం ప్రభుత్వానికి ఉన్నటువంటి మెయిన్ బలహీనతగా ఒక మింగుడు పడిన అంశంగా మారింది కదా ఇటు ఈ టైంలో. డైరెక్ట్గా ఆయన చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, మనం ఎక్కడ
ఇబ్బంది పడకుండా అన్ని సంస్థాగతంగా నిర్మించి ఉన్న చోటికి మనం రాజధానికి వెళ్తే మనకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా దాన్ని ఇంకా మంచి రాజధానిగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది, నలుగురికి చూపించుకోవడానికి అవకాశం ఉంటుందని. ఈరోజు అమరావతి మీరు చూసి వచ్చారు, దాంట్లో మినిమం ఫెసిలిటీస్, సరిగ్గా రోడ్డు, సరిగ్గా డ్రైన్లు, సరిగ్గా కరెంట్ లైన్లు, సరిగ్గా అంతా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి మినిమం టు మినిమం 100,000,000 అవుతుంది. మరి ఆ 100,000,000 ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ ఆపుకుని చేయగలిగే పరిస్థితి ఉంటుందా? అదే వైజాగ్ లాంటి ప్రాంతం చూసుకుని, వైజాగ్ లాంటి ప్రాంతంలో అన్ని నిర్మాణంలో ఉన్న బిల్డింగ్స్ని ఆఫీసులకి ఇచ్చేసి చక్కగా మినిమం టు మినిమం 20,000,000 to 30,000,000 ఖర్చు పెట్టేసుకుని దాన్ని మంచి క్యాపిటల్గా తీర్చిదిద్దితే ఎంతమందికి వెల్కమింగ్గా ఉంటుంది అనేది మనలాంటి వాళ్ళు ఆలోచిస్తే, మినిమం మనం ఒక అరగంట కూర్చొని ఆలోచిస్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. కానీ ఏంటంటే మనకి కొద్ది మందికి ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఏదో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేయాలని తప్పితే, కొన్ని 5 ఏళ్ళు వాళ్ళకుంది, అమరావతిని ఏం తీర్చిదిద్దారు, దాన్ని ఏం క్యాపిటల్గా చేశారు, ఎవరికి ఉపయోగపడింది? యువతకు ఉపయోగపడిందా? రైతులకు ఉపయోగపడిందా? చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడిందా? కేవలం అక్కడ ఆ ల్యాండ్లు కొనుక్కున్న చంద్రబాబు గారి జేబులో మనుషులకి తప్పితే ఇంకెవరికైనా ఉపయోగపడిందా? రైట్, కూడికలు, తీసివేతలు, లోపాలు, సర్దుబాట్లు, రాజధాని గురించి, దాని లెక్కల గురించి చాలా సునిశితంగా విమర్శిస్తున్నారు. సరే, బై కీపింగ్ ఏ పాలిటిక్స్ ఎసైడ్, మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే బందర్ని ఏ స్థాయిలో డెవలప్ చేయాలో అనేటువంటి దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేశారా? ఖచ్చితంగా అండి. ఈరోజు అంటే బందర్ అనేదాన్ని మీకు చరిత్ర చెప్తే, ఎప్పటి నుంచో మాది కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్. కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా విజయవాడ వెనకబడిపోయింది, ఎవరు వచ్చినా విజయవాడనే డెవలప్ చేసేవాడు. దేవుడి దయవల్ల సీఎం గారు 26 జిల్లాలు చేయడం ద్వారా మా జిల్లా ఎప్పుడైతే ఎన్టీఆర్ జిల్లా నుంచి వీడి కృష్ణా జిల్లాగా మారిందో, అప్పటి నుంచి కలెక్టర్ గారు రెసిడెన్స్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఉంటున్నారు, ఎస్పీ గారు రెసిడెన్స్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఉంటున్నారు, ఆఫీసులన్నీ మా ఊరికి వచ్చినాయి. పూర్వ వైభవం ఎప్పుడైతే ఇంతకుముందు ఎప్పుడో పాత రోజుల్లో ఉన్న వైభవం వచ్చింది, అలాగే పోర్ట్ ఒకటి నిర్మాణం అవుతుంది, మెడికల్ కాలేజ్ ఒకటి వచ్చింది, ఫిషింగ్ హార్బర్ అవుతుంది, ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ 4 ఇయర్స్లో చేసుకున్నాం. తొందరగా ఆ పోర్టును కంప్లీట్ చేయడం, ఆ పోర్టును కంప్లీట్ చేసి దాంట్లో వచ్చే ఉద్యోగాన్ని మ్యాక్సిమం నా ఊరు యువత ఈరోజు చదువుకుని ఈరోజు డిగ్రీ చేస్తున్న వాళ్ళు, ప్రస్తుతం డిగ్రీలో 2nd year 1st year లేదా బీటెక్ 2nd year 3rd year 4th year ఉన్నోళ్ళు రేపు ఉద్యోగాల కోసం పొట్టపుచ్చుకుని ఏ ఊర్లో వెళ్లకుండా, ఏ రాష్ట్రాల్లో తరలిపోకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేయొచ్చు. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఇక్కడ వ్యాపారస్తులకు చాలా ఉపయోగం. ఎందుకంటే ఈరోజు తలకి దెబ్బ తగిలినా లేదా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా మా ఊరి నుంచి విజయవాడ వెళ్ళే పరిస్థితి, మా ఊరే కాదు అవినిగడ్డ, పెడన, గుడివాడ, ఎవరైనా ఇంకా మంచి వైద్యం కోసం విజయవాడ వెళ్ళే పరిస్థితి. ఈరోజు మెడికల్ కాలేజు, దానికి రిలేటెడ్గా ఉన్న మెడికల్ హాస్పిటల్ కానీ పూర్తయితే అన్ని మల్టీ స్పెషాలిటీ వైద్యాలు అక్కడికి వస్తే బందర్ వాళ్లే కాదు, పెడన వాళ్ళు, అవినిగడ్డ వాళ్ళు, గుడివాడ వాళ్ళు, కైకులూరు వాళ్ళు ఎక్కడికో వెళ్లకుండా మచిలీపట్నం వచ్చే పరిస్థితి. బయట నుంచి జనం కానీ మచిలీపట్నం వస్తాం మొదలు పెడితే చిన్న బడ్డీ కొట్టు పెట్టిన వాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు ఎంతవరకు లాభం ఉంటుంది, బయట నుంచి కస్టమర్స్ రావడం ద్వారా ఎంత ఉపయోగం జరుగుతుంది అనేది మీ ఓకే వదిలేస్తున్నా. తద్వారా నా ఊరికి ఎంతో కొంత లాభం జరుగుతుంది కదా. అలాగే రీసెంట్గా ఒక ఇండోర్ స్టేడియం అనేది మేము నిర్మించడం జరిగింది, 2.5 crores ఇండోర్ స్టేడియం. అంటే నా ఊరి జనం మినిమం ఏదైనా గేమ్స్ ఆడుకోవాలంటే మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఎక్కడో విజయవాడ దాకా వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అదేమీ లేకుండా బ్యాడ్మింటన్కి, బాస్కెట్బాల్కి, టెన్నిస్కి నేను 2.5 crores ఇండోర్ స్టేడియం అనేది నిర్మించడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుందంటే ఫెసిలిటీస్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లా, బందరు, అవినగడ్డ, పెడన ఉన్నోళ్ళు, దగ్గర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తద్వారా మీరు స్టేట్ కాడినా లేదా డిస్ట్రిక్ట్ ప్లేయర్ అయినా, స్టేట్ కాడినా లేదా ఇండియా జెర్సీ వేసినా, మా ఊరోడు, మా జిల్లా వాడు ఆడుతున్నాడు, మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసామనే ఆనందం ఉంటుంది. తద్వారా ఇంకా ఫెసిలిటీస్ తీసుకొచ్చి స్పోర్ట్స్ పరంగా కూడా మచిలీపట్నాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా చేసి జనాలందరికీ ఇక్కడ పిల్లలందరికీ చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ మీద అవగాహన వచ్చి స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడి నుంచి కూడా మంచి మంచి ప్లేయర్లు వెళ్ళే విధంగా కూడా మనం చేయొచ్చు. అలాగే ఉద్యోగాలు, స్పోర్ట్స్ పరంగా, అలాగే యువతకి నేనేం చేయగలుగుతాను, ఇంకోటి యంగ్స్టర్ని కాబట్టి ఇంకొక యంగ్స్టర్ తన ప్రాబ్లమ్ని ఫ్రీగా నాతో చెప్పుకోగలుగుతాడు, ఇంకోటి తన మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలుగుతాను. సో యువతకి నిజంగా ఏం కావాలి, అతను ఏం కోరుకున్నాడు, తనకు మంచి చేసేది ఏది అనేది ఆలోచించి ఖచ్చితంగా నేను చేయగలుగుతాను కాబట్టి
ముందు యువత కోసం తప్పకుండా డెవలప్మెంట్ చేసేది. డెవలప్మెంట్ అంటే కేవలం రోడ్లు డ్రైన్లు అనుకునే పాత రోజుల్లో ఉన్నాం, లేదు. ఈరోజు డెవలప్మెంట్ అంటే ప్రతి ఆస్పెక్ట్లోనూ మనం ఎదగాలి. కాబట్టి ప్రతి ఆస్పెక్ట్లోనూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాలు వింటూ ఏమేమి చేయగలుగుతాను అన్నీ చేయడానికి ముందు ఉంటాను. రైట్, లెట్స్ హ్యావ్ ఏ ర్యాపిడ్ రౌండ్ లైక్ ఏ ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు నేను అడగబోయేటువంటి ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, ఇరుకున పెడతాయి. దట్ మీన్స్ మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అదే ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారు, ఇరుకున పెడుతున్నారు డైల్ న్యూస్ సాక్షిగా, బికాజ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ హాట్ సీట్. ఆ హాట్ సీట్లో భాగంగా మీరు ఆ ప్రశ్నలకి ఆ ఆరోపణలకి పటాపంచ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. లెట్స్ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మీ తండ్రి గారు అనేటువంటి పేరుని నాన్నగారిని బ్లాక్మెయిల్ చేసి 2024లో మీరు బీఫామ్ తెచ్చుకున్నారా? తండ్రిని బ్లాక్మెయిల్ ఎవరైనా కొడుకు చేస్తారండి. నా తండ్రి గారు ఎప్పుడైతే తను ఎర్లీగా టూ ఎర్లీగా పాలిటిక్స్కి వచ్చారండి, ఒక టైంకి వచ్చాక ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఏ మనిషికైనా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మీరు ఉన్నప్పుడు మీకు కూడా ఫుల్ టైం ఎట్ట నా దగ్గరికి ఇక్కడ కోన దాకా వచ్చి నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎక్కడొక్కడ చూస్తే చిన్నపిల్లనో ఎవరినో చూసినప్పుడు మీ పిల్లలో లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు గుర్తొచ్చి ఉండొచ్చు. పెద్దవాళ్ళని చూసినప్పుడు వెంటనే నేను అక్కడికి వెళ్ళాలని మీకు అనిపించవచ్చు. ఫ్యామిలీకి దూరంగా 25 ఏళ్ళు దాదాపు రాజకీయాలు చేస్తూ టూ ఇయర్లీగా ఆయన రాజకీయాలకు వచ్చి నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాక నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ ఎవరిని మా నాన్నగారిని ఇబ్బంది, ఇప్పుడు మా నాన్నగారు ఇంట్లో ఉండి ఆయన ఏదైనా పదవి చేస్తే నేను ఎవరికైనా మంచి చేస్తే ఆయన ద్వారా చేయలేను. కాబట్టి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కిట్టు పనికి వస్తాడు అనుకుంటే సీట్ ఇచ్చాడు. ఇప్పుడు చాలామంది సీట్ ఆశించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తిరిగి పనికి వస్తాడు అనుకుంటే వాళ్ళకి సీట్ ఇచ్చారు. అలాగే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు బందర్ ప్రజలకి కిట్టు అనేవాడు దగ్గరగా ఉండగలడు, ఉపయోగపడతాడని అనుకున్నారు, దానికి సీట్ ఇచ్చారేమని నేను అనుకుంటాను. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని మీరు డిసైడ్ అయ్యి 2019 నుంచే మీరు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఈ స్థాయికి వచ్చారు అనేటువంటిది ఇన్సైడ్ టాక్. నిజంగా అట్లాంటి కుట్రలు ఏమన్నా పన్నారా? లేదండి, నేనేం కుట్రలు పనలేదు. నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ కోరిక నేను ఏదైనా వేరే దేశం వెళ్ళి చదువుకోవాలనే కోరిక. నేను దానికి కూడా అంత ప్రిపేర్డ్గా ఉండే. ఆల్మోస్ట్ నాకు ఒహియో యూనివర్సిటీ వచ్చింది, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కోవిడ్ రోజులో, ఆ రోజుల్లో 1 డే లాక్డౌన్ మీకు గుర్తుండే ఉంటుంది, నాకు ఇప్పటికీ మర్చిపోలేను. మార్చ్ 22న మోడీ గారు ఒక్కరోజు లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. సరే ఒక్కరోజు కదా, ఈరోజు సర్టిఫికెట్లు ఇద్దాం అనుకున్నా రేపు ఇచ్చేయచ్చు అనుకున్నా. అది సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత కిట్టు ఈ సీట్లోకి వచ్చున్నాడు, మీ హాట్ సీట్లో. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత, నానిగారు మంత్రి అయినటువంటి తర్వాత, కిట్టు నానిగారి కుమారుడు మాత్రమే కాదు, పేరుకు మాత్రమే ఆయన మంత్రి. అధికారం మొత్తం చెలాయించింది మీరు. మీరు నానిగారి కుమారుడు కాదు, ఒక రాజ్యాంగేతర శక్తి అని మీ ఇప్పటి ప్రత్యర్థి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. నిజంగా అలాంటి అరాచకాలు ఏమైనా చేశారా? సార్, కొల్లు రవీంద్ర గారి కామెంట్స్ ఏంటి? పాపం నా గురించి మంచిగా పొగడలేడు. పాపం నాకంటే చిన్నోడు, నేను కరోనాలో దాక్కున్నా ఇటు తిరిగాడు అని చెప్పగలరా? చెప్పలేడు కదా. చెప్తే ఆయనకి ఇబ్బందిగా, నేను జనాల్లో అసలు తిరగను, ఎలక్షన్లప్పుడే తిరుగుతా, ఇటు ఫస్ట్ నుంచి గడప గడప చేసుకుంటూ వస్తున్నాడని చెప్పగలరా? నన్ను ఏదో నెగిటివ్గా చూపించడానికే ప్రయత్నం చేస్తాడు, తప్పితే నన్ను ఏం మంచిగా చూపించడానికి ప్రయత్నం చేయడు కదా ప్రత్యర్థి కాబట్టి. కాబట్టి నేను ఆయన చెప్పే విమర్శలు, ఆయన ఎంత బాధపడినా, నా మీద నన్ను ఎట్లా చూపించినా ప్రజల్లో నేను తిరిగింది, నేను పడిన కష్టం ప్రజలకు తెలుసు. ప్రజలతో ఉన్నాను లేదో ప్రజలకు తెలుసు. నేను రాజ్యాంగేతర శక్తి అయితే వాళ్ళే నా నెత్తిని ముట్టికేస్తారు. లేదు, ఆయన అబద్ధాలు చెప్పి నా మీద ఏదో బురద జల్లి ఎదుగుదాం అనుకుంటే ఆయనకి ఏం వేయాలో అది వేస్తారు. లెట్స్ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్కి మాత్రం మీరు చాలా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలి. అంటే ఇప్పటిదాకా చెప్పలేదని కాదు, ఇప్పుడు మాత్రం మరిగ్గా చెప్పాలి. ఓకే. పేరుని కిట్టు బందర్లో ఉన్నటువంటి అరాచక శక్తులకి లీడర్ అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు, చాలా దారుణంగా ఆరోపిస్తున్నారు. అలాంటి అరాచక శక్తుల్ని ఏమైనా పెంచి పోషించారా మీరు, లేకపోతే కావాలనే మీద బట్టగాల్చి మీద వేస్తున్నారా? అరాచక శక్తులు అంటే ఏంటి? ఇప్పుడు నాతో తిరిగిన వాళ్ళందరూ చూశారు, వీళ్ళందరూ రోజువారి కష్టం చేసుకునే కుటుంబాలు, వీళ్ళేం అరాచకాలు చేశారు అంటే నాతో తిరిగినోడు ప్రతి ఒక్కడు అరాచకం చేసేవాళ్ళు, ఆయనతో తిరిగే ప్రతి ఒక్కడు స్వామీజీలు రోజు కూర్చుని పూజా జపాలు చేసి హాయిగా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు ఎట్టెట్ట. కాబట్టి రాజకీయంగా విమర్శ ఏమైనా చేయనివ్వండి, నాతో తిరిగేవాళ్ళు మంచి చేసేవాళ్ళ చెడు చేసేవాళ్ళ జనాలకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం విమర్శించినా నేను నవ్వుతూ సమాధానం ఇస్తాను. తప్పితే నా మనుషులు మీరు ఎన్నన్నా, నా మనుషులు ఏంటో నాకు తెలుసు, నేనేంటో జనాలకు తెలుసు.
నేను జనాల్లోనే ఉన్నా, నీలాగా వీకెండ్ వీకెండ్ తిరిగి వచ్చేవాడిని కాదు, నేను వీక్ మొత్తం ఉండేవాడిని, నీలాగా వీక్ అయిపోయి వీకెండ్ లో తిరిగేవాడిని కాదు. వాళ్ళు అనుకునేంత వీక్ కూడా కాదు మీరు కదా. లేదు, ప్రజలు చెప్పాలి, ప్రజాబలం ఉందంటున్నాను నేను. ప్రజాబలం ఏంటి అనేది మీరు ఆయన మాట్లాడుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, నా బలం ఏంటో నాకు తెలుసు. నేను ప్రతి ఒక్కరికి కెమెరా ముందు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందుబాటులో ఉన్నానా, నేను రోజు అందుబాటులో ఉంటానా లేదా అని ప్రజలకు తెలుసు. ఉంటాను అనుకున్న వాళ్ళు నాతో ఉంటారు. వాళ్ళని ఏమన్నా కూడా వాళ్ళు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి నేను ఇంకెవరికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ అంటే మీ నాన్నగారు అంతెత్తున ఎగిరి పడతారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మీకు వ్యతిరేకంగా ఉన్నారు, మీ ఓట్లని కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఎంత కాదనుకున్నా టీడీపీకి పవన్ కళ్యాణ్ తోడవటం అగ్నికి ఆజ్యం తోడనట్టుగా కాదా? అసలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తారు మీరు? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు అంటే మాకేమి నిజంగా కుటుంబ కక్షలు లేదా ఆయనకి మాకు ఇంకేం కక్షలు లేవు కదా, ఆస్తి తగాదాలు అట్లాంటివి ఏం లేవు. ఒకటి మీకు ఇప్పుడే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరికి మెడికల్ కాలేజ్ ఇచ్చారు, పోర్ట్ ఇచ్చారు, ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు. ఇన్ని చేసిన నా ఊరికి ఈరోజు నేను ఏమైనా చెప్పుకోవడానికి, నేను 28,000 ఇళ్ళ పట్టాలు ఇచ్చానంటాకైనా లేదా ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి అంటాకైనా దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణే కాదు, లోకేష్ గారైనా ఇంకెవరైనా ఎవరు విమర్శించినా ఖచ్చితంగా అడ్డుగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన వాడేసుకుని ఈరోజు నేను కామ్గా ఉంటే ఎంతవరకు సవ్వది? ఆయన నా కోసం ఇంత మంచి, నా మచిలీపట్నం ఇంకెక్కడైనా ఇన్ని ప్రాజెక్టులు ఒకే కాన్స్టిట్యున్సీకి ఎక్కడైనా వచ్చినాయా? నా తెలిసి బహుశా పులివెందులకు కూడా ఏం చేసుకోవాలి ఆయన. కాబట్టి నా నాన్నగారి మీద ప్రేమతో అవచ్చు, నా ఊరి ప్రజల మీద ప్రేమతో అవచ్చు, ఇంత చేసిన ఆయన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తక్కువ చేయడానికి బురద చల్లడానికి విమర్శించినప్పుడు నేను అడ్డుగా నిలవాలా వద్దా? మీరే ఉన్నారు ఈరోజు, మీకు బాగా క్లోజెస్ట్ పర్సన్ లేదా మీకు బాగా మంచి చేసిన పర్సన్ని ఎవరైనా మీ ముందే ఒక మాట అంటే మీకు ఎంతో మంచి, ఖచ్చితంగా డిఫెండ్ చేస్తాం. ఆ డిఫెండ్ చేయడం తప్పని కూడా, ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఆయన మనుషులు కూడా మమ్మల్ని తిట్టకుండా ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సహజం. పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, పవన్ కళ్యాణ్ గారిని మీరు హైలైట్ చేసి చూపిస్తున్నారు తప్పితే, మేము లోకేష్ గారిని విమర్శించాం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాం, వేరే పార్టీ బీజేపీ పార్టీని విమర్శించాం, కాంగ్రెస్ పార్టీని విమర్శించాం. 2019 బందర్ నుంచి జనసేన కంటెస్ట్ చేసినప్పుడు 18,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన అభ్యర్థి లేరు, కూటమి అభ్యర్థి ఉన్నారు. మీరు కంటెస్ట్ చేసినటువంటి ఈ క్రమంలో ఆ 18,000 ఓట్లు కానీ లేకపోతే కాపుల ఓట్లన్నీ మీకు పడతాయని నమ్మకం ఉందా? ఆ లెక్కలు ఏమన్నా ఉన్నాయా? పడతాయా అసలు? సార్ ఒకటి సార్, రాజకీయాలంటే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్. మన ఇన్ని ఓట్లు వచ్చినాయి రేపు ఈ కలిపేద్దాం అనేది కాదు కదా రాజకీయాలంటే. రాజకీయాలంటే నువ్వెంత అందుబాటులో ఉన్నావు, నువ్వు ఊరికి ఏం చేసావు, నువ్వు మా ఇంటి ముందు ఏం చేసావు, నా ఇంటికి ఏం చేసావు. 2019 తర్వాత నేను 28,000 దాకా పట్టాలు ఇచ్చాను. 2019 తర్వాత ఈ పోర్టు నిర్మాణం జరుగుతుంది. 2019 తర్వాత ఒక మెడికల్ కాలేజ్ పూర్తయ్యి 150 స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారు. 2019 తర్వాత మత్స్యకార మనిషి అయిన మంత్రి, ఇంతకుముందు మత్స్యకారుడయ్యి మంత్రి చేసిన ఆయన తేలైన ఫిషింగ్ హార్బర్ తెచ్చి చూపించాం. 2019 తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం. 2019 తర్వాత వచ్చిన కరోనా కష్టకాలంలో కనీసం ఎవ్వరూ నిలబడిన టైంలో కూడా ప్రతి ఇంటికి తిరిగి బాగున్నారా లేదా అని వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం, వాళ్ళకి ఉపయోగపడతా తిరిగాం. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవ్వ, రాజకీయంలో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవ్వ. ఇంకోటి కాపు సామాజిక వర్గం అన్నారు, మేమేంటి కాపు సామాజిక వర్గం కాదా? కాపు సామాజిక వర్గం అంటే ప్రతి ఏ సామాజిక వర్గమైనా తీసుకోండి, ఒకళ్ళ వైపే ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు మంచి చేస్తే వాళ్ళతో ఉంటారు, కానీ సామాజిక వర్గం కాబట్టి కత్తితో పొడి చేసిన ఆయనతో వెళ్తామని ఎవరు ఉండరు. అలాగే ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటానని పోటీకి వెళ్తే ఎవరన్నా కాపు సామాజిక వర్గంలో సర్లే మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని ఆనందిస్తారు, కానీ నేను చంద్రబాబును మోస్తాను, చంద్రబాబును ఎత్తుకుంటానంటే ఎవరు చంద్రబాబును ఎత్తుకోవడానికి కాపు సామాజిక వర్గం ఇష్టంగా ఉంటుందా అనేది ఆయన ప్రశ్నించుకోవాలి. కాబట్టి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. కిట్టు అనేవాడు, కిట్టు మీకోసం ఇది అందుబాటులో ఉంటాడు, ఇది చేస్తాడు అని ఓటు అడుగుతాడు, అంతేగాని ఆళ్ళని తిట్టో ఏళ్ళని తిట్టో ఓటాడు. కిట్టు అనేవాడు 4 సంవత్సరాలు మీ ముందే తిరిగాడు, మీకే అందుబాటులో ఉన్నాడు. కిట్టు అనేవాడు ఏంటో మీకు తెలుసు, యాక్టింగ్ చేస్తే 2 నెలలు పోనీ 6 మహా బీభత్సమైన యాక్టర్ అయితే 6 నెలలు,
తర్వాత అయినా బయటపడిపోవాల్సిందే. 4 సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నాను, మీకు ఎట్లా ఉన్నానో ఏంటో మీకు తెలుసు. కాబట్టి కిట్టు అనేవాడు ఉపయోగపడతాడు అనుకున్న వాళ్ళు ఏ కులం వారైనా నాకు మద్దతుగా నిలుస్తారని నేను భావిస్తున్నాను. రైట్. రాజకీయం అంటే బురద గుంట అనేటువంటి ఒక దురభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ బురద గంటలోకి దిగి బాగు చేయగలిగినటువంటి సత్తా విద్యావంతుల్లో, యువతి యువకుల్లో మాత్రమే ఉంటుందని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. యువత రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా నవభారత్ నిర్మాణం సాధ్యమవుతుందంటారు. అలాంటి పొజిషన్లో రాజకీయాల్లో వచ్చి తన మార్క్ క్రియేట్ చేసుకునేందుకు మాత్రమే కాకుండా బందర్కి ఖచ్చితంగా ఒరిజినల్ డెవలప్మెంట్ ఏంటో చూపిస్తానని చెప్తున్నటువంటి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటారు. నిజంగా ప్రజలు అలా కోరుకుంటే జూన్ 4 రాబోయేటువంటి ప్రజా తీర్పులో మీరే జెండా ఎగరేస్తారు. ఒకవేళ అలా జరిగినా జరగకపోయినా లెట్ సిట్ వన్స్ అగైన్ ఆన్ ద హాట్ సీట్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో డైల్ న్యూస్ కోసం హాట్ సీట్లో వచ్చి కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కిట్టు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.